గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురే నమ గువే సర్వలోకా దశనామూర్తే నమోన్నమా శ్రీమాత్రే నమ మనం అనుకు విదేశీ ప్రయాణాలకి ఆటంకాల విదేశీ ప్రయాణానికి ఆటంకాలే కలుగుతున్నాయండి చక్కగా అప్లై చేశాము ఈ కోవిడ్ నైన్టీన్ పుణ్యమాన్ని వెళ్ళలేదు ఆ తర్వాత అప్లై చేశాము ప్రస్తుతానికి సరైనటువంటి వీసాలు రావడం లేదు పాస్పోర్ట్లు ఓకే అవడం లేదు అందువల్ల వెళ్ళలేదు అయ్యో అప్లై చేశామండి సరిగా చూ చూస్తేనేమో మా టైం బాగోలేదేమో ఆగిపోయాము లేకపోతే మా వాళ్ళు అక్కడ ఉన్నారు మా చుట్టాలు ఉన్నారు కానీ మేము వెళ్ళలేకపోతున్నాము మా వాళ్ళు పాపం రమ్మనమని చెప్తున్నారు మేము వెళ్ళలేకపోతున్నాము మా పిల్లాడికి అక్కడ ఉద్యోగం వెళ్ళి చూసి రావాలంటే కూడా మాకు కావడం లేదు ఇలా రకరకాల విదేశీ ప్రయాణాల గురించి చెబుతూ ఉంటారు మా అమ్మాయి పురుటికి అక్కడ ఉంది అయ్యా నేను మా అమ్మాయికి వెళ్ళి పురిడి పోయాలి ఇలా విదేశీ ప్రయాణం అంటే చిన్నదో పెద్దదో ఏదో ఒకటి విదేశీ ప్రయాణం ఆ విదేశీయానంలో వివాహ వివాహం చేసుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది కాకపోతేనేమో చదువు కోసం వెళ్ళేవాళ్ళు కా కొంతమంది అది కాకపోతే కనుక అక్కడ ఎన్ఆర్ఐలుగా స్థిరపడిన వాళ్ళు కొంతమంది ఇలా రకరకాల అంటే వ్యాపార రీత్యా వెళుతూ వస్తూ ఉండేవాళ్ళు కొంతమంది రకరకాలుగా ఉంటారు ఈ విదేశీయానానికి ఇష్టపడేవాళ్ళు సరే జాతకం చెబుతుందా విదేశీయానానికి ఏం సహాయం చేస్తుంది అంటే మనకి రాహు అంటే చాలా కోపం కదా అబ్బా రాహు అమ్మో రాహుకేతువులు మధ్యలో పడ్డామండి జాతకం అంతా ఏమిటో అర్థం కావట్లేదు దాన్నే కాలసర్ప దోషం అంటారండి ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం కదా ఈ విదేశీ యానానికి ముఖ్య కారకుడు రాహు మరి రాహు మంచివాడే కదా అప్పుడు రాహుకారకత్వం వలన విదేశీ యానం సంప చక్కగా సముఖ సుముఖంగా వెళ్ళిపోతారు వాళ్ళు రాహు యొక్క దోషం ఉంటే రాహుకా సరిగా మనకి జాతకంలో సరైన ప్లేస్లో లేకపోతే విదేశీయానం జరగదు సరే ఇప్పుడు రాహు ఎక్కడుంటే వెళ్తాం విదేశీయానానికి ఏమిటైనా ఆలోచించడం కన్నా ముఖ్యంగా ఏం చేసుకుంటే విదేశాలకు వెళ్ళగలుగుతాం అనే రిమడేం చూద్దాం ఫస్ట్ ఎందుకంటేనండి ఇప్పుడు జాతక రీత్యా ఇక్కడ ఉంటే అక్కడ ఉంటే అలా అలా చెప్పుకునే కన్నా కూడా జాతకం విశ్లేషణ అనేది జ్యోతిష్యులకి అర్థమవుతుంది కానీ సామాన్య మానవులకి అంత సులభంగా అర్థం కాదు దానికంటే రెమెడీ చెప్పానుకోండి సంతోషంగా మీరు ఆచరిస్తారు బాగా గుర్తుపెట్టుకోండి సింహం తల ఉంగరం కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కదా ఈ ఉంగరాన్ని సింహం తల్లా ఉంటుంది ఆ ఉంగరాన్ని పెట్టుకుంటారు అది వెండితో చేయించుకోండి బంగారంతో చేయించుకోండి మీ యొక్క దాన్ని బట్టి బడ్జెట్ను బట్టి ఉంగరం పెట్టుకుని గోమెదకం రాళ్ళు ఉంటాయి కదా ముక్కుపడు రంగులో రాళ్ళు ఉంటాయి దాన్ని గోమెదకం అంటారు అది ముఖ్యంగా రాహువు నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అందువల్ల ఆ గోమెదకం రాళ్ళు ఆ సింహానికి కళ్ళుగా పెట్టించండి పెట్టించి ఉంగరం తయారు చేయించండి మంచి ధీమాగానే తయారు చేయించండి సింహం తలకాయ మంచి గంభీరంగా ఉంటుంది తయారు చేయించండి తయారు చేయించి అది ధరించండి ఒకనొక మంచి ముహూర్తం చూసుకొని ఉంగరం వెలికి ధరించండి ధరించిన తర్వాత తప్పనిసరిగా విదేశీయానానికి వెళ్ళే అవకాశం భగవంతుడు మీకు ఇస్తాడు అందువల్ల రాహు యొక్క అభిమానం రాహు యొక్క ప్రేమ రాహు రాహు యొక్క ఆశీర్వచనం మీకు వస్తాయి విదేశీయానానికి ప్రయాణానికి కొంతమంది అన్నీ అప్లై చేస్తారు లాస్ట్ మినిట్లో ఏదో కొర్ర వేస్తారో ఆగిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా ఇది పనికొస్తుందండి ఈ విషయం చేసి చూడండి మీకు ఉపయుక్తం అయితే కనుక అమ్మవారి యొక్క దయ అనుకుంటాను నేను చేసి ఆచరించి ఆనందంగా ఉండండి ఉండనా మరి విదేశీ ఆటంకాలు లేకుండా విదేశీ ప్రయాణాలు చక్కగా చదువులకేంటి తర్వాత ఉద్యోగాలకేంటి మీరు వెళ్ళి మంచిగా అన్ని రకాలుగా కూడా సంపాదించుకుని మళ్ళీ భారతదేశానికి తిరిగి రండి నమస్కారం ఆస్ట్రో భాగ్యలక్ష్మిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి చేయడమే కాదండి చక్కగా మీరు మీ వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి జాతక లోపాలు ఏమైనా ఉంటే కూడా నన్ను సంప్రదించవచ్చు వివాహ సంబంధాలకి సంప్రదించవచ్చు నమస్తే